ఇరవయా? ఇరవై ఐదు కొత్తదా పాతదా? ఇది క్యారెట్ ఎట్లా? క్యారెట్ 20 హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైస్ ద గ్రీనీ. నేనండి మీ రైస్దని. అందరు ఎలా ఉన్నారు? అండ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు వచ్చేసి కామారెడ్డి వీక్లీ మార్కెట్కి వెళ్ళాను. అండ్ నేను మార్కెట్ నుంచి ఇవన్నీ వెజిటేబుల్స్ తెచ్చుకున్నాను అండి. చాలా ఫ్రెష్గా ఉంటాయి. చుట్టుపక్కల పల్లెటూరు నుంచి చాలామంది వెజిటేబుల్స్ తీసుకొస్తారు, చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదండి. సో ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు చేపల పులుసు ప్రిపేర్ చేస్తున్నాను పల్లెటూరు స్టైల్. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ముందుగా ఆనియన్స్ని ఇలా స్టవ్ పైన కాల్చుకుంటాను. అంతకంటే ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియో చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హలో ఫ్రెండ్స్, నేనైతే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ అలాగే ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఇందాక ఆనియన్స్ కాల్చుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని నేను ఇక్కడ సన్నగా చాప్ చేసుకున్నాను. చాపర్లో వేసుకొని తర్వాత పచ్చిమిర్చి అవన్నీ వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ముందుగా నేనైతే ఇక్కడ చింతపండు రసం తీసుకొని అందులో కారం వేసుకొని కలుపుకుంటున్నానని, మీరు మీ స్పైస్ని బట్టి కలుపుకొని పక్కన పెట్టుకోండి. సో చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందాక పులుసు పక్కన ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకోవాలి. పులుసు ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలండి. ఈ విధంగా మరిగిన తర్వాత క్లీన్ చేసుకొని పెట్టుకున్న ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అలాగే 5 నిమిషాల తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే గరం మసాలా అండ్ మెంతి పొడి, ఆవ పొడి కూడా వేసుకుంటున్నాను. వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇదంతా మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. అలాగే లాస్ట్లో కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది అన్నప్పుడు కొంచెం వామును ఇలా టచ్ చేసుకొని వేసుకోండి. వాము ఫ్లేవర్తో కర్రీ చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఫిష్ కర్రీ, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఫిష్ కర్రీలో కాంబినేషన్గా జొన్న రొట్టెలు ప్రిపేర్ చేస్తున్నానండి. ఫిష్ కర్రీ కాంబినేషన్ జొన్న రొట్టెలు చాలా బాగుంటుందండి. మీరైతే ఒకసారి విధంగా తప్పకుండా ట్రై చేయండి. జొన్న రొట్టెలు కానీ మక్క రొట్టెలు కానీ చేపల కర్రీలకు చాలా బాగుంటుందండి. సో ఫ్రెండ్స్, చూసారు కదండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ చేపల కూర, అలాగే జొన్న రొట్టెలు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసారు కదండి. ఇదండి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ రాయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియో చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.